హా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా అమ్మాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. దాని సంవత్సరం ఫొటోస్ మరియు వీడియో శాంపిల్స్ పంపిస్తే మన ఛానల్లో ఈ విధంగా ప్రకటించడం అయితే జరుగుతుంది. హై అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐసర్ 30 బండి అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. సెకండ్ హ్యాండ్లో ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ వీడియో మొత్తం చూడండి. ఈ యొక్క వెహికల్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది సెకండ్ హ్యాండ్లో తీసుకురావడం జరుగుతుంది. ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో వెహికల్ కొనాలనుకున్నా, అలాగే వెహికల్ అమ్మాలనుకున్నా సరే మన ఛానల్లో ఎంతో యూజ్ అవుతుంది. వెహికల్ కొన్న వాళ్ళకైతే చాలా ఇదికైతే వీడియోస్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే వెహికల్ అమ్మాలనుకున్న వాళ్ళకి ఛానల్ వరకు అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎవరైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే వెహికల్ కొనాలనుకుంటే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మిస్ కాకుండా డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. మీ యొక్క లొకేషన్లో ఏమైనా వెహికల్ ఉంటే వెంటనే మీరైతే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, ఇంకా లేచకుండా టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపేయండి. లేచుకున్న టాపిక్లోకి వెళ్తే ఐచర్ 30 బండి అనమాట, ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి అమ్మడం అయితే జరుగుతుంది. వెహికల్ వచ్చేసి ఈ రెండు అనేది వెహికల్ అనేది అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. వెహికల్ సంవత్సరం మోడల్ వచ్చేసి 2016 మోడల్ అనమాట. దాదాపు మనకి ఒక 6 సంవత్సరాలు అయితే అవుతుంది. 6 సంవత్సరాలు వెనకమాల బండి అయినా సరే ఇంజిన్ అయితే మంచి కండిషన్లో ఉందన్నమాట. ఇంజిన్ వరకు అయితే ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదని వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అలాగే టైర్స్ చూసుకుంటే మనకి ఒక 20-30% దాకా అయితే ఉంటుందన్నమాట. మీరు టైర్స్ అనేది ఖచ్చితంగా మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకుంటే మీరు ఒక 2 డేస్ తర్వాత అయినా మీరు వెహికల్ సంబంధించిన టైర్స్ని మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే పూర్తిగా అరిగిపోయే టైంలో అయితే ఉందన్నమాట ఈ యొక్క టైర్స్ అనేది. వెహికల్ వచ్చేసి మనకి 3,50,000 అనమాట. ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మీరు మాట్లాడుకోవచ్చు వాళ్ళతో. ఎవరైనా లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి 3,50,000 అనమాట. ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, మీకు కూడా ఇంకా చాలా వరకు తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. వెహికల్ వచ్చేసి ఇది తెలంగాణ మంచిర్యాల డిస్టిక్లో అవుతుందన్నమాట. తెలంగాణ మంచిర్యాల డిస్టిక్లో ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళతో మాట్లాడండి. ఈ వీడియో కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంటుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకుంటే ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఆల్మెన్ ట్యాప్ చేయండి. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మాలనుకున్న ఫొటోస్ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో అమ్మడం అయితే జరుగుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఇది వీడియో చెప్పాలనుకుంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి కిట్టిగా ఒక 50 లైక్లు అయితే చేయండి. ఎందుకంటే చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే తక్కువ ఉన్నారనమాట. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్లో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా చూసి వెహికల్ అమ్మాలనుకున్న, వెహికల్ కొనాలనుకున్న మన ఛానల్ అయితే వచ్చి చూసి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు.